కోబ్రా. ఎస్, నేను వచ్చేసి ఈరోజు కోబ్రా బండిల్ వేసుకుని పాములా మారిపోయాను. యా, మనకి కోబ్రా ఈవెంట్లో వచ్చిన ప్రతి ఐటమ్ని నేనైతే ఎక్విప్ చేసుకున్నాను. లైక్ కారు, బైకు, ఇంకా ఏమేమి ఉంటే అన్నీ ఎక్విప్ చేసుకొని ఇప్పుడు మనం కోబ్రా బండిని వేసుకొని కాల్చడానికి గన్ను, తగిలించడానికి ప్యాను, కొట్టడానికి బ్యాటు, చీల్చి చెండాడడానికి కత్తి, ఇలాంటి వాటిని అన్నింటినీ యూజ్ చేసి మనమైతే ఈరోజు గేమ్ని అయితే ఆడబోతున్నాం. సరేనా? అది కూడా సోలో వర్సెస్ స్క్వాడ్ అన్నమాట. కోబ్రా బండిల్ యొక్క ఐటమ్స్ని పెట్టుకొని ఇక లేట్ చేయకుండా ఈ కోబ్రా బండిల్ ఛాలెంజ్తో స్టార్ట్ చేద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఛానల్ కి కొత్తగా ఎవరైనా వస్తే ముందే చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చెప్పడానికి ఎక్కడ మనకి టైం దొరకపోవచ్చు. సో ప్రతి వారం లైక్ కూడా చేసుకోండి. సో గైస్, ఇప్పుడైతే మనకు కావాల్సింది వచ్చేసి MP40 అనమాట. ఎందుకంటే మన కోబ్రా MP40 మాత్రమే యూజ్ చేయగలం, అలానే కటానా కూడా యూజ్ చేయొచ్చు. మన కోబ్రా బండిల్లో ఏమేమైతే వెపన్స్ ఉన్నాయో ఆ వెపన్స్ ని యూజ్ చేసుకుని ఒక్కొక్కరిని చీచి చెండాడేయచ్చు. ఇంకొక వెపన్ అయితే మనం యూజ్ చేయలేం అనమాట. సో ఇప్పుడు మనకి స్టార్టింగ్ లోనే MP40 దొరికేసింది, అలానే కటానా కూడా దొరికేసింది. ఎనిమీస్ కూడా ఇక్కడే ఉన్నారనమాట, వీళ్ళందరూ ఇక్కడ దిగారు. సో ఇక లేట్ చేయకుండా ఫాస్ట్ గా వెళ్ళి మనం ఒక్కొక్కరిని కాటేసేద్దాం. ఒకడు అవుట్. సో ఇంకొకడు అయితే ఎదురుగా ఉన్నాడు, వాడు పారిపోతున్నాడు. వస్తుంది రారే కింగ్ కోబ్రా, కింగ్ కోబ్రా వస్తుంది, కాటేసిస్తుంది. సర్లేండి గాయస్, ఇప్పుడైతే మనం ఇద్దరిని అంటే ఒక కిల్ వచ్చింది, ఇంకొకరిని అయితే డౌన్ చేసాం. సో ఓకే, ఇంకా వీళ్ళ టీమ్మేట్స్ ఖచ్చితంగా ఇక్కడే ఉంటారు. సో మనం ముందుకెళ్ళి చూద్దాం. అదిగోండి అదిగోండి అదిగోండి, అక్కడే లూట్ చేసుకుంటున్నాడు. సో ఇతను కూడా హెడ్ షాట్, ఒకటి రెండు మూడు, మొత్తం ముగ్గురికి తల మీదే కాటేసాం, ముగ్గురికి హెడ్ షాట్లే కొట్టాం. ఈ కోబ్రా నాలో దూరడం వల్ల ప్రతి ఒక్కరికి హెడ్ షాట్లే కొడుతున్నాను, ఏమన్నా హ్యాక్ ఏమన్నా వాడుతున్నానా ఏంటి, అది కూడా ఈ కోబ్రా మహిమే అనమాట. కొట్టే ప్రతి ఒక్కరిది తలకాయ లేస్తుంది. చూద్దాం ఇంకెంతమంది తల మీద కాటేస్తామో. ఇక్కడ చూసుకున్నట్లయితే ముగ్గురు తల మీద కాటేసి చంపేస్తాం ఘోరంగా. ఇంకా ఎంతమంది ఉన్నారో చూద్దాం. సరే గాయస్, ఇక్కడికి వచ్చేసి ఇంకెవరు కనబడట్లేదు నాకైతే, ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నాకు ఎవరన్నా కనబడతారేమో చూద్దాం. ఇక్కడే సౌండ్ వస్తుంది, బట్ మనిషి ఇదిగోండి ఇక్కడే ఉన్నాడు. వీడి తల మీద కూడా కోబ్రా లాగా కాటేసేద్దాం అనమాట. చూసే ప్రతి ఒక్కరికి తల మీద కాటేస్తున్నాం. సరే గాయస్, ఇంకా ఎంతమంది మన చేతిలో బలవబోతున్నారో చూద్దాం. ధనుడైన లోపలికి కోబ్రా అయితే దూరింది, ప్రతి ఒక్కరి తల మీద కాటేసేస్తుంది ఘోరంగా. చూద్దాం ఇంకెంతమంది దొరుకుతారో. ఇగోండి ఇక్కడ ఉన్నాడు అనమాట. వీడు 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 వీడి తల మీదకి పోవట్లేదు. సర్లేండి, వీడికి కూడా వీడి తల మీద కాటేద్దాం, కొంచెం లేట్ అయినా పర్లేదు. ఈ పామునే ఆపాలనుకుంటున్నావా? ఈ పాములో ఉన్న విషాన్ని చూస్తావా? అయిపోయావరా తమ్ముడు, నీ దగ్గరికి వస్తున్నాడు ఈ కింగ్ కోబ్రా, అయిపోయావు. అరే యార్, వీడి తల మీద కొట్టాను కానీ 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 అరే తల మీద కొట్టాను కానీ హెడ్ షాట్ కిల్ రాలేదు. ఇంకేం చేస్తాం, మన దరిద్రం అలా ఉంది. సర్లేండి, ఇంకెవరన్నా కనబడతారేమో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మన హిట్ లిస్ట్ ఫ్యాక్టరీలో ఉంది. ఫ్యాక్టరీలో అయితే మనోడు ఉన్నాడు అనమాట, వాడిని కాటేయడానికి వెళ్దాం. అరే, మన పక్కనే ఒకరిని పెట్టుకుని ఫ్యాక్టరీ వరకు ఎందుకు వెళ్ళాలి చెప్పండి? వీడిని ముందేసేద్దాం, వీడి తల మీద కాటేసేద్దాం. వెనక్కి తిరిగిరా తమ్ముడు, అయిపోయాడు. మనల్ని ఎవరు ఆపేదే లేదనమాట, మనం వేసే కాటు తల మీద పడుతుంది. ఇంకా ఫ్యాక్టరీలో వచ్చేసి రే గుమ్మడికాయ మొహమోడా, ఇటు తిరుగు ఇటు తిరుగు, వెనక్కి కింగ్ కోబ్రా ఉంది, పామును చూసి పారిపోతున్నాడు. చివరికి వీడికి కూడా హెడ్ షాట్ కొట్టేస్తాం. గుమ్మడికాయ బద్దలైపోయింది. వచ్చేసింది ఆ కిల్లు, వచ్చేసింది. 7 kills కొట్టాం గాయస్. సో ఓకే, ఇంకెవరున్నారు చూద్దాం. వీడైతే వస్తున్నాడు అనమాట తిన్నాక. వీడికి కూడా ప్యూర్ రెడ్ నెంబర్ హెడ్ షాట్ కొట్టామన్నమాట. అందరికీ తలపైనే కాటేస్తున్నాం. సో ఒక్కొక్కరు కైలాసానికి అయితే వెళ్ళిపోతున్నారు. మొత్తం 8 మందిని అయితే బరి తీసుకున్నాం. ఇంకెంతమంది ఉన్నారో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను రాకుండా కొట్టేసుకుంటున్నట్టుగా ఉన్నారు. నేను వచ్చి తల మీదే కాటేద్దాం అనుకుంటున్నాను. ఏంట్రా, ఈ కింగ్ కోబ్రానే చంపాలనుకుంటున్నావా? ఇంకా ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరిని చంపేస్తాను. సో గాయస్, పైన వచ్చేసి ఇంకొకడు ఉన్నట్టుగా ఉన్నాడు. సో వాడి దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ కింద ఒకరిని చంపేస్తాం, పైన ఇంకోటి ఉన్నాడు. ముందుగా మనమైతే మన ప్రాణాలని కాపాడుకోవాలి. కింగ్ కోబ్రా అయినా సరే తల మీద ఒక దెబ్బ కొడితే అయిపోద్ది అనమాట. మనం ఎంతమంది తల మీద పాములా కాటేయడానికి చూసినా సరే మన తల మీద ఎవరైనా ఒక కాటేస్తే మాత్రం మనం కూడా అయిపోతాం. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ముందుగా ఎవరన్నా ఇగుండి ఇగుండి ఇక్కడే ఉంది, ఇక్కడ ఆడపాములా ఉంది, అయిపోయింది. ప్రతి ఒక్కరికి తలకాయ లేపేస్తున్నాం. ఇంకా ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? సో ఎదురుగా వచ్చేసి హిట్ లిస్ట్లో మనకైతే ఒకటి కనబడుతున్నాడు, వాడి తల కూడా వేసేద్దాం. వాడు వస్తున్నాడు వస్తున్నాడు, మనం చూడలేదు. పాము నక్కి నక్కి మరి ఒకేసారి బుస కొడుతుంది. అరే ఇంకెంత కొట్టాలరా, ఒకేసారి బుస కొడితే మాత్రం మామూలుగా ఉండదు. వీడికి కూడా హెడ్ షాట్ కొట్టేసాం. ఇంకా వీళ్ళ టీమ్మేట్ కూడా ఒకడు ఉన్నాడు, వాడిని కూడా లేపేద్దాం. ప్రతి ఒక్కరిని కైలాసం నా శివుడి దగ్గరికి పంపించేస్తాను. ఓకే, సో ఈ మ్యాచ్లో నేను ఒక్కొక్కరిని ఎంతమందిని కొట్టాను? అదే ఈ మ్యాచ్ కంప్లీట్ అయ్యే లోపు మీరందరూ చెప్పాల్సింది ఎంతమంది తల మీద కాటేశాను అంటే
ఎంతమందికి హెడ్ షాట్లు కొట్టాను, ఎంతమంది నడుం మీద కాటేశాను అదే బాడీ షాట్ కొట్టాను అనేది మీరు లాస్ట్లో కామెంట్ చేసి చెప్పాలి. ఓకే, సో గాయస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవ్వరూ కనబడట్లేదు, కానీ హిట్ లిస్ట్లో ఉన్న ఎనిమీ అదిగోండి అదిగోండి ఎదురుగా ఆటో వేసుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అయిపోయేవరాను నా చేతిలో, అదిగోండి అదిగోండి వాడి ప్రాణాలు కోరి మరీ మన దగ్గరికే వస్తున్నాడు. ఎవరి దగ్గరికి వస్తున్నాడో అది తెలియట్లేదు. ఇక్కడి నుంచి అక్కడికి ఎగిరి మరీ కాటేస్తారా? అరే ఇక్కడ కింగ్ కోబ్రా మామూలుగా ఉండదు, రాజురా, కాబ్రాలకే రాజు నేను. ఒకసారి బయటకు వస్తావా? ఇగోండి ఇగోండి వీడి ప్రాణం వీడే కోరుకొని మరి వస్తున్నాడనమాట. వీడి చావు నా చేతిలోనే, ఇంకా వీడికి వచ్చేసి తల మీదే కాటేసేద్దామని అయిపోయాను. నువ్వు నన్ను కొట్టలేవురా రే, నీ తల ఎక్కడికి వెళ్ళి పడిందో చూసుకో తమ్ముడు. ముందు ఇంకా ఎవరైనా ఉన్నారా మీ వాళ్ళు? రండి, దమ్ముంటే ధైర్యం చేయండి, ఇక్కడ ఉన్నది. రే 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 కొడుతున్నారు చూడండి వీళ్ళు. సరే సరే మనం ఇక్కడ వచ్చేసి వెయిట్ చేద్దాం, ఎవరైనా సరే మన దగ్గరికి రావాల్సిందే. అదిగోండి వీడి కూడా వీడి ప్రాణాలు పోవాలని మరి వస్తున్నాడు మన దగ్గరికి. వాడి ప్రాణాలు మనమే తీసేద్దాం, వీడికి కూడా తల మీద కాటేసేద్దాం. మిస్ అవుతుంది ఈసారి, మిస్ అవ్వదు. వీడికి కూడా తల మీద కాటేసాం, చూద్దాం చూద్దాం. అయిపోయాడు వీడు కూడా. ఎంతమంది తల మీద కాటేసాను ఈరోజు మీరు చెప్పాలి, అది కూడా కామెంట్ బాక్స్లోని. సో గాయస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనిమీస్ ఎవరు కనబడట్లేదు, కానీ మనకి డ్రోన్లో కనబడుతున్నారు. అదిగోండి ఎదురుగా, అరే ఇందాక అక్కడ చంపాం కదా, మళ్ళీ బతికాడేంటి? వీడి ఫ్యాక్టరీలో తల మీద కాటేసామన్నమాట, కానీ మళ్ళీ బతికాడు. అంటే వీడికి ఎవడో విరిగిడు మంది ఇచ్చినట్టుగా ఉన్నాడు, కానీ మళ్ళీ తల మీద కాటేసాం. ఎన్నిసార్లు బతికినా సరే తమ్ముడు, నువ్వు నా చేతిలో చచ్చిపోవాల్సిందే. సరే గాయస్, 15 kills, 15 మందికి తలపైన కాటేయకపోయినా, కొంతమందికి బాడీ పైన కాటేసి మిగతా వాళ్ళందరికీ హెడ్ పైన కాటేసేసాం. ప్రతి ఒక్కరు తలకి బ్యాండేజ్లు చుట్టుకున్నారన్నమాట, చాలామంది చచ్చిపోయారు. ఇంకా మన చేతిలో ఎంతమంది చచ్చిపోతారు? ఈ రాజ్యం మనదే అవ్వాలి, ఈ ఫ్రీ ఫైర్ బెర్ముడా రాజ్యం అనేది మనదే అవ్వాలంటే అందరినీ చంపి మనం వచ్చేసి దీన్ని వశం చేసుకోవాలి. సో గాయస్ ఇక్కడ చూసుకోండి, ఇంకా పైనుంచి ఎవరో మన మీద బాంబులు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాడికి సరైన కాటేస్తాను, కిందకు వస్తే మాత్రం వాడికి అసలైన బాంబు ఏంటో నేను చూపిస్తా. రారా, నువ్వు నీకోసమే ఎదురు చూస్తున్నాను, రా రా రా. అయిపోయావు నా చేతిలో, కిందకు దూకాడు గాయస్. సో కిందకైతే దూకాడు, మనమైతే ఇక్కడే వెయిట్ చేద్దాం. సో ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. వస్తున్నావా నాన్న, లేకపోతే నన్నే రమ్మంటావా? నేనే వస్తున్నా అంటావా? సరే ఇచ్చేసారి తీసుకో. ఆహా, ఎగురుతున్నావు ఎగురుతున్నావు, ఎక్కడ ఎగురుతావు? ఎక్కడ ఎగిరినా సరే నీకు పంపించాల్సింది కైలాసానికే. మొత్తం 17 మందిని బలి చేసుకుందాం, ఇంకా మిగిలింది కొంతమంది మాత్రమే, వాళ్ళని కూడా చంపేద్దాం ఈ కోబ్రాలా ఉన్నప్పుడే. సరే గాయస్ ఇక్కడ నాకు ఎవ్వరు కనబడట్లేదు, నాకు తెలిసి ఇంట్లో ఖచ్చితంగా ఉంటారనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇంట్లో అయితే ఉంటారు, ఒకసారి వెళ్ళి చూద్దాం. ఎందుకంటే మ్యాక్సిమం 100% చాలా రకాల మనుషులు ఇందులోనే దాగుంటారు. వీళ్ళకి తెలియదు ఇందులో కింగ్ కోబ్రా వచ్చిందని. ఎవరున్నారా రే, ఎక్కడున్నారు? ఎక్కడున్నా సరే మిమ్మల్ని వేసేస్తారా రే? సో వీడికి కూడా తలకాయ పగిలిపోయిందనమాట. సో బాంబు అయితే పెట్టేద్దాం. సో చివరికి గాయస్ మనమైతే 17 kills, ఇతనితో కలిపి 18 kills అయితే కొట్టేశాం. ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎక్కడ దాగున్నారు, ప్రతి ఒక్కరు రండిరా రే, ఒక్కొక్కరు తల మీద కాటేసేస్తా. ఎంత అది, ఇంకోటి వచ్చాడు, ఇంకొకటి వచ్చేటో వెళ్ళిపోయాడు అనమాట. వాడి కోసం మనం ఇక్కడే వెయిట్ చేద్దాం. ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు? ఖచ్చితంగా కింద దూకాడు అనుకుంటా, కింద దూకే. పైనే ఉన్నావా? వీడు పైనే ఉన్నాడు. చివరికి వీడి తల మీద కూడా మనమైతే కాటేసేసాం. కిందకు దూకినట్టుగా శబ్దం వచ్చింది, కానీ వీడు పైనే ఉండి ధనుడైన మార్గాన్ని తప్పించాలని చూశాడు. కానీ చివరికి వాడు నా చేతిలో చచ్చిపోయాడు. 19 మందిని బలి తీసుకున్నాను, ఇంకా ఎంతమంది బలి అవ్వబోతున్నారో చూద్దాం గాయస్. ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ఇంకెవరు కనబడట్లేదు, సౌండ్ అయితే వచ్చింది. అదిగోండి అదిగోండి ఎదురుగా వచ్చేసి ఒకడైతే కనబడుతున్నాడు, వాడు మన కోసమే ఎదురు చూస్తున్నాడు అనమాట, స్నైపర్తో కొడుతున్నాడు. అయిపోయావరా, నువ్వు కూడా నా చేతిలో అయిపోయావు. సో వీడికి కూడా సర్పంలో కాటేసేద్దాం. వస్తున్నా నీ దగ్గరికి. వాడిని ఇంకెవరో కొడుతున్నట్టుగా ఉన్నారు, మనమైతే ఇంకెవరికి ఛాన్స్ ఇవ్వకూడదు, మనమే కొట్టాలన్నమాట. ఇక్కడ చూసుకోండి ఎదురుగా ఉన్నాడు. అయిపోయావరా, నేను చూసేసా కదా, నువ్వు నా చేతిలో తప్పించుకోలేవు. ఎందుకంటే ఇది కింగ్ కోబ్రా, ఒక్కసారి పట్టుకుందంటే అస్సలు నిన్ను వదిలిపెట్టదు, ఒక్కసారి పగ పట్టిందంటే అస్సలు వదిలిపెట్టదు. ఇంకా చాలా డ్యామేజ్ ఇచ్చాం గాయస్, ఇంకా ఇవ్వాలి, ఇంకా డ్యామేజ్ అయితే ఇవ్వాలి. అరే ఇంకెంత ఇవ్వాలి రే, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి పరిగెడుతున్నావు, కానీ చివరికి దొరికేది అయితే మాత్రం నాకే. అర్థమవుతుందా, ఈ కింగ్ కోబ్రా దగ్గర నుంచి తప్పించుకునే ఛాన్సే లేదురా. ఎక్కడ పరిగెడతావరా, ఎక్కడ పరిగెట్టినా నాకు దొరికేస్తావు అంతే. అయిపోయాడు గాయస్. ఇంకా ఇంకెవడో ఉన్నాడు ఒకడు, వాడి దగ్గరికి వెళ్తుంది నా డ్రోన్ వచ్చేసి. వాడు అదిగోండి అక్కడే ఉన్నాడు అనుకుంటా, అదిగోండి అక్కడే ఉన్నాడు. ఇప్పుడు వాడు కూడా నా చేతిలో చావబోతున్నాడు. వాడికైతే మాత్రం లాస్ట్ రోడ్ కాబట్టి తల మీదే కాటేద్దామని నేనైతే ఫిక్స్ అయిపోయాను. చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుందో. వాడి తలపైన అయితే మాత్రం కాటేయడానికి నేను నిర్ణయించుకున్నాను, కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు కూడా సందేహంగానే ఉంది. కానీ ఒక్కసారి మనం ఫిక్స్ చేయమంటే మాత్రం అదే జరుగుతుంది. అయిపోయారను నా చేతిలో, వస్తున్నావా నన్ను రమ్మంటావా?
నేనే వస్తున్నాను, వాడు ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే అక్కడ జోన్ లేదు కాబట్టి. రారా నాన్న, ఇదెందుకు ఈ గన్ను? ఈ గన్ మనం వాడలేదు గాయస్, ఎక్కడ వాడలేదు, జస్ట్ అది పెట్టేసుకున్నా బై మిస్టేక్, చూసుకోలేదు, అందుకే ఇప్పుడు వదిలేశాను. అయిపోయావరా, వస్తున్నాను, ఈ దగ్గరికి వచ్చేస్తున్నా. ఒక జంప్ వేసాను అనుకో, డైరెక్ట్గా తల మీద వేసేస్తా. వీడైతే అసలు బయటికి రావట్లేదు అబ్బా, కనీసం టెంప్ట్ కూడా అవ్వట్లేదు. ఆ వచ్చాడు వచ్చాడు, అర్రే వీడికి తల మీద కాటేద్దామంటే తల మీదకి రీకాయిల్ అవుతుంది గన్ అయితే. ఈసారి అయితే మాత్రం వీడిని వదిలేదు లేదు. తారా బయటికి రా, బయటకు వస్తున్నావా లేదా? వచ్చాడు వీడి తల మీద కాటేసేసాం. చివరికి ఈ కోబ్రా బండిల్ వేసుకొని మనమైతే బూయా కొట్టేసాం గాయస్. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రతి వారు కామెంట్ చేయండి ఎంతమంది తల మీద కాటేసాం అనేది. లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.